దేశ చరిత్రలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు వైసీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయం పూర్తిగా జగనన్న గాలి అన్నారు. కుప్పంలో వైసీపీ సాధించిన గెలుపుకు కారణం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే అన్నారు. టీడీపీ రెండు ఎల్లో మీడియా పత్రికలను నమ్ముకుని పతనం పాలైందని నారాయణస్వామి విమర్శించారు. డైరెక్ట్గా పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు వేసే కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. ఇండియా చరిత్రలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేదే కాకుండా పేదవాళ్ళకి అక్కడ కులం చూడాల, పార్టీ చూడాల, మతం చూడాల, పేదవాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ అకౌంట్లోనే డబ్బులు వేసిన కారణంగా నవరత్నాలు ఏ విధంగా ప్రతి ఇంటికి తోడ్పడింది, కోటీశ్వరుల భార్యలు కూడా డోక్రా లోన్లు ఉంటే వాళ్ళకి కూడా ఆ లోను ఫస్ట్ టైం తొయ్యటం, ప్రతి విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ నాడు నేడుని పెట్టి తీసుకుని వచ్చిన కార్యక్రమాలు, ముఖ్యంగా జగనన్న గాలి ఈ విజయం సాధించింది కూడా. నేను కుప్పాన గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా. మీకందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఏకగ్రీవాన్ని ఏ విధంగా మాట్లాడినాడు. వారికి శకుని మాదిరి గారు రెండు పేపర్లు దొరికింది. శకుని నమ్ముకున్న దుర్యోధనుడు ఏ విధంగా సర్వనాశనం అయిపోయినాడో ఆ విధంగా వాళ్ళు అతను నమ్ముకున్న ఆ రెండు ఆ మీడియా కూడా ఏ విధంగా ఉందంటే ఆ గ్రీన్ దానికి ఆ ఎల్లో మీడియా ఏ విధంగా పనిచేసిందంటే చంద్రబాబుని బాగా ప్రోత్సహించి అతను పతనానికి పూడుకునింది. ఈరోజు మీకు మీరందరూ కూడా ఒకతూరి ఆలోచించండి. ప్రస్తుతందరూ కూడా ఏకగ్రీవంగా ఆలోచన మన కుప్పం కేవలం జగనన్న చేసినటువంటి మార్గదర్శనాలు, ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలు,